ఎవ్వరికి 15,000 దాటలేవు, ఇవ వేతనాలేనా, ఇవన్నీ సరిపోతాయా? మేము అడుగుతున్నామని గొంతమ్మ కోరికలా? ఇవన్నీ మాకు కావాల్సిన ప్రధాన డిమాండ్లు కాబట్టి ఏదైతే మన ఎస్ఎస్ఏ చేసి నిజానికి ఇక్కడ 1500 జీతం నుంచి మొదలైన ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉన్నారు. 1500 నుంచి 4,500 నుంచి 6,000 నుంచి గదే 1,000, 1,500, 1,500 వాళ్ళకు అసలు ఇవ్వాలంటే ధైర్యం ఎత్తలేదు. ఇదే వెట్టిసాకి నడిపించుకుంటూ పోతున్నారు. ఇది ఏమాత్రం భవ్యం కాదు. మన ఎస్ఎస్ఏ చేసి అన్ని జిల్లాల జాకులు ఏవైతే పిలుపునిచ్చారో ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఉధృతం చేసి మన ప్రధాన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, వివిధ అలవెన్సులు, అలాగే ఎవరైనా ఉద్యోగం చనిపోతే ప్రమాద బీమా 20 లక్షలు ఎక్స్క్రూసివ్గా మీరన్నా కంపల్సరీ రెగ్యులరేషన్, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించాలి, లేకపోతే మున్ముందు ఇంకా ఇంతకంటే ఎక్కువ అవుతాయి. మున్ముందు అర్ధనగ్న ప్రదర్శనలు ఇంకా విపరీతంగా అన్ని రకాలే చేస్తాం. మా డిమాండ్లు నెరవేరేదాకా ఉండేది లేదు. మీకు ఇలా రైతులను గుర్తించరు, మంచిదే. మీ వివిధ కార్మిక సంఘాలు గుర్తించరు. మరి ఒక విద్యాశాఖల ఎంఏ బిఈడి బిఎస్సి ఎంకామ్ చేసిన వాళ్ళను ఈ వెట్టిశాఖ చేయించుకోవడం భవ్యమేనా? చాలామంది ఒకటి అనుకుంటారు, ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక భరోసా ఉంటుంది. ఏమీ లేదు, ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది. కాబట్టి సోదరులారా, ఇలాంటి కార్యక్రమాలు ప్రగతి భవన్ ముట్టడైనా సరే, మంత్రుల ఇల్లు ముట్టడైనా సరే, ఏ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగాలి. మన హక్కులు సాధించుకోవాలని కోరుతున్నాను. ఎస్ఎస్ఎ ఉద్యోగుల ఐక్యత.